ముఖ్యంగా మేము ఇందులో తీసుకుంది అసలు శాంతి భద్రతల గురించి ఇటన్నిటి గురించి. జనరల్ గా పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతిపక్షాల మీద జనరల్ వాళ్ళకి దాడి అనేది ఒక సహజ గుణం అయిపోయింది. రాపాక్ గారి విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించుంటే చాలా అసలు ఇంత గవర్నమెంట్ రిసోర్సెస్ వేస్ట్ అవ్వండి. ఆ విషయంలో కూడా మేము కూడా చాలా సమయాన్ని పాటించే వ్యక్తులు. ఇంత ప్రజాబలం ఉంది, ఇంత ప్రజా ఆమోదం ఉందని చెప్పి మేము దానిని ఈజీగా తేలిక తీసుకునే వ్యక్తులం కాదు. చాలా బాధ్యతతో నడిపించే వ్యక్తులం. అలాగే జన సైనికుల్లో కూడా ఏదన్నా క్యాడర్లో కూడా ఏదైనా చిన్న ఉద్వేగం ఉంటే దాన్ని సర్ది సమయాన్ని పరిచి ముందుకు తీసుకెళ్ళమంటాం. కానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా పోలీస్ శాఖ వారు కూడా దాన్ని కొంచెం పెద్ద దృష్టితోటి దాన్ని ఎందుకంటే ప్రభుత్వం అలాగనే ప్రభుత్వం తాలూకు విధానం ఆ శాఖలకు వచ్చేస్తుంది. దయచేసి అలా కాకుండా మీరు ఇండిపెండెంట్గా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. పోలీస్ శాఖని మీరు కాన్స్టిట్యూషన్ కాపాడాల్సిన వాళ్ళు. తప్పులు ఎవరిలో ఉన్నారని దాన్ని మీరు కంపల్సరీగా కాపాడాలి. అలాగే ఏదైనా రెండు మూడు సందర్భాల్లో కూడా ఈ మధ్య పురినో సందర్భంలో కూడా చాలా రెండు మూడు ఇన్సిడెంట్లు అయితే కొన్ని ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటే దయచేసి పోలీస్ శాఖ వారికి కూడా నా విన్నపం. అలాగే జన సైనికుల్లో కూడా ఏదైనా చిన్నపాటి ఉద్వేగ పూరితమైన వాతావరణం ఏదైనా ఉద్వేగపూరితమైన వాతావరణం ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని కరెక్ట్ చేస్తుంటాం మా సైన్ నుంచి. కానీ పోలీస్ శాఖ వారికి కూడా మీరు దయచేసి కూడా మీరు కూడా దయచేసి సమయాన్ని కోల్పోకుండా దయచేసి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వహించమని మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు అడగాలంటే క్వశ్చన్స్ అడగాలి. జగన్మోహన్ రెడ్డి 100 రోజులు పరిపాలన స్టార్ట్ చేసి 100 రోజులు పూర్తి టోటల్ పరిపాలన మీద ఏమంటారు అసలు మీ కామెంట్ ఏంటి అంటే ముఖ్య 100 రోజుల పాలన మేము ఇంకొంచెం కాన్సెప్ట్ అంటే ఏమేమి చేశారు వాళ్ళు ఇప్పుడు దాకా ఏమేమి ప్రామిసులు చేశారు. ఉదాహరణకి 100 రోజుల పాలన ఇక్కడే అది మన కొనసీమ సంబంధించిన పూజారులు అందరూ మాట్లాడుతుంటే ఉదాహరణకి ఒక ఇష్యూ ఉంది. దుర్దీప నైవేద్యం కింద ఏపీలో సుమారు 5,000 గుడులకి నెలకి 10,000 రూపాయలు చొప్పున రిలీజ్ చేయవలసిన ఫండ్ దాదాపు 10 నెలల నుంచి అలాగే పెండింగ్లో ఉంది. అలాగే ఆలయంలో లేని టెంపుల్స్కి పనిచేసే అర్చకులకి దాదాపు 10,000 జీతం ఇవ్వాలి. అందులో 3,000 గుడి నుండి 7,000 ప్రభుత్వం నుండి ఇవ్వాలని. కానీ ఇది గత ప్రభుత్వం నుంచి అవసరం 10 నెలలుగా రావట్లేదని చెప్పి కూడా నాకు దృష్టిలోకి వచ్చింది. అలాగే అర్చకులకి మెడికల్ రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వట్లేదని. ఇట్లాగా అర్చకులు ఒకవేళ ప్రాణం కోల్పోతే 4 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలని, ఇట్లాంటి అనేక కోకొలలుగా సమస్యలు వస్తా ఉన్నాయి. ఉదాహరణకి సర్వేయర్స్ దగ్గర నుంచి కానీ లేదంటే గ్రామ సేవకులకు సంబంధించి కానీ గ్రామ సచివాలయాల్లో కొంత మాకు మార్క్స్ ఇచ్చే పద్ధతి కానీ ఇవన్నీ చాలా 100 ఇష్యూస్. వీటన్నింటినీ మేము ఒక 5-6 మంది కమిటీస్ ఇచ్చాము. వాళ్ళు స్టడీ చేసి మాకు ఇంకొక 2-3 రోజుల్లో మాకు తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత 14 తారీఖు ఎప్పుడు 12 ఏ రోజైతే 100 రోజులు అయిపోతుందో ఆ తర్వాత 1-2 రోజుల్లో వెంటనే చెప్పడం, 2 రోజుల తర్వాత మేము మొత్తం క్లారిటీతో తెలియజేస్తాం. చెప్పండి. అంటే మేము అమరావతి మీద వీళ్ళు మాట్లాడటం, చాలా మంది ప్రభుత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ మాట్లాడటం, సడన్గా బొత్స గారి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడటం, సడన్గా ఇదివరకు ఒకలా మాట్లాడి ఇప్పుడు మాట మేము ఏ రోజు నుంచి కూడా ఒకటే మాట మాట్లాడతాం. 14 తారీఖు కూడా మేము ప్రొఫెసర్ విక్రమ్ సోనీ గారితో కానీ వీళ్ళందరితో కూడా మేము కూర్చుంది, మేము ఆలోచించింది ఎంత బాగుండాలనుకుంది. అమరావతిని అక్కడ నుంచి మార్చాలి, తీసేయాలని ఏ రోజు మేము అనలేదు. ఒకసారి గత రికార్డులు చూసుకుంటే కూడా ముఖ్యంగా పెద్దలు బొత్స గారు కూడా మీరు మాట్లాడితే వారు అనే విధానం ఏంటంటే మీరు అప్పుడు ఒక మాట మాట్లాడే, ఇప్పుడు మేము 2 మాటలు మాట్లాడాలి. ఆ రోజున మేము మాట్లాడింది అమరావతి రాజధానిగా ఉండాలి, భూసేకరణ చట్టాన్ని ప్రయోగించండి, రైతులు ఇష్టపడితే తీసుకోండి, అలాగే అది ప్రకృతికి విధ్వంసం కలగని రాజధానిగా మేము ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము అదే మాట్లాడాం. అలాంటి వేదికల మీద మాట్లాడాలి తప్ప అసలు రాజధానికి తరలించాలని చెప్పి మేము ఏ రోజున మాట్లాడలేదు. అది ఎంత ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా ఎంత జాగ్రత్తగా కట్టగలరు, గ్రీన్ క్యాపిటల్ కట్టాలనేది మా ఆకాంక్ష, మా ఆశయం తప్ప. అలాంటి ఆశయాన్ని ఈ రోజున ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ స్పష్టతో రావాలి. అంటే మేము కొద్ది రోజుల బొత్స గారే మాట్లాడుతుంటే పురపాలక శాఖ మంత్రి వారు మాట్లాడి మేమేమనుకోవాలని ఎవరు మాట్లాడలేదు. మరి బొత్స గారి మాటలను అది ఆయన ముఖ్యమంత్రిలా మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యూచర్లో ఆయనకున్న ముఖ్యమంత్రులుగా అవ్వాలనుకుంటే అది వేరే విషయం. కానీ వేరే ఆయన వాళ్ళ మైకులు మాట్లాడకపోతే మటుకు బొత్స గారి మాట మేము ప్రమాణంగా తీసుకోవాల్సి వస్తుంది.
అమరావతి రాజధాని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి కదిలించడానికి కుదరదు. అమరావతి రాజధానిని ఎందుకు ప్రత్యేకించాలి? కేంద్రం అది. నిజంగా 2014లో ఒకవేళ అప్పటికి వైసీపీ కానీ వచ్చి ఉంటే అది తోనకొండకు తరలించుకుంటే అది వేరే పరిస్థితి. కానీ మొత్తం దాదాపు $1 బిలియన్ 7,000 కోట్ల పై చిలుకు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకవైపు ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారు $7 ట్రిలియన్ ఎకానమీ చేద్దాం, $7 ట్రిలియన్ ఎకానమీ చేద్దామని, $5 ట్రిలియన్ ఎకానమీ చేద్దామని అంత చేస్తున్నప్పుడు దాదాపు బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడి నుంచి పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి రాజధాని మారుస్తా ఉంటే అది నిజంగా చాలా బాధ కలిగే పరిస్థితి. ఉదాహరణకి జగన్నాథ్ గట్టు అని కర్నూలులో ఉంది, కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత నివాసానికి అసలు పనికిరానిది, రోడ్లు వేసామని చెప్పి అందరూ చెప్తారు. ఇట్లా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, ట్యాక్స్ పేయర్స్ నిధులు దుర్వినియోగం, దీని గురించి ఎవరు మాట్లాడకపోవటం, ఒక జగన్నాథ్ గట్టులాగా మళ్ళీ అమరావతిని కూడా అలాగే చూసేసి 7,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇక్కడిని తరలించేస్తామంటే దాన్ని జనసేన ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఒకవేళ దాంట్లో ఏం చేయాలి ఉన్న ప్రభుత్వం అంటే దానికి వాటి లోటుపాట్లు సరిదిద్దాం, వాళ్ళు చేసిన తప్పులు ఉంటే అవి సరిదిద్దాం. సరిగ్గా మా అట్లా చేయాలి తప్ప కూర్చోబెట్టి ఇక్కడి నుంచి కంప్లీట్ రాజధాని మార్చేస్తాం, లేదంటే మీరు నాకు ఎలా ఉందంటే బొత్స గారు చెప్తుండే ఒకప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టేస్తాం, విడిపోతే తప్ప ఏంటన్న మాట్లాడే మొదటి వ్యక్తి ఆయన. ముందు మన అందరికి సైకలాజికల్ అందరికి అలవాటు చేస్తారు, విడిపోతే తప్పేంటి, విడిపోతే తప్పేంటి. అలాగే అమరావతి రాజధాని మారిస్తే తప్పేంటి, తప్పే మరి 7,000 కోట్లు ఎవరు కడతారు? బొత్స గారు ఇంట్లో నుంచి కడతారా డబ్బు? అని అందరూ అర్థం చేసుకుని ఇది బాధ్యత. సరైనది కాదు. ఒకవేళ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే మటుకు దాన్ని మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. ఈ సవరణ వల్ల చట్టానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. దీని మీద మీరు చట్ట కేంద్రానికి సంబంధించి ఈ చట్టానికి సవరణ తొలగించాలని ఏమన్నా డిమాండ్ ఏమైనా తీసుకొస్తారా? అంటే ఒకసారి మేము దాన్ని సంపూర్ణ కొంత ఏమేమి తీశారనేది దాని మీద కొంచెం అవగాహన చేసుకొని అందుకని మా కాపీ యాక్ట్ మీద అందు ఎందుకు వచ్చిందంటే మేము దాన్ని కొంచెం అవగాహన చేసుకొని మాట్లాడదామని. అసెంబ్లీలో చూస్తే ఇతర పార్టీతో పాటు ఉండవు రెండే పార్టీలు, ఒకటి తెలుగుదేశం, రెండు మీరు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ప్రజా ప్రభుత్వ విధానాల మీద మీరు ఏదైనా పోరాటం చేస్తే ప్రజా సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ఉన్న రెండు పార్టీలు వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? గతంలో విషయాలను పక్కన పెట్టి కలిసి పోరాటం చేయబోతారా? ప్రస్తుతానికి నిజంగా థాట్ లేదు, ఎందుకంటే మేము ఇండివిజువల్ వెళ్ళాలనుకుంటున్నాం, ఇండివిజువల్ గానే మాట్లాడుతాం, ఇప్పుడు దాకా ఆలోచన లేదు. ముందు నుంచి కూడా మేము తీసుకున్న కాపు రిజర్వ్ దానికి ఏదైతే కేంద్ర విధి విధానాల్లో దాని ప్రకారం వెళ్ళాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు అనేక విజ్ఞాపన పత్రాలు నాకు అందేవి ఏంటంటే, బేసిక్ ఇది ఒక కాపులు ఇవన్నీ కాదు కానీ ఆర్థికంగా వెనుకబడ్డ పేద వర్గాల్లో ఉన్న అగ్ర కులాల్లోని అందరికీ వెనకబడిపోతా ఉన్నారు మా సంగతి ఏంటని చెప్పి ఇది దేశం మొత్తం మీద ఉన్న ఇష్యూ. దాంట్లో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, గుజరాత్ కానీ ఇట్లాగా. అలాగే మరాఠాస్కి మహారాష్ట్రలో రిజర్వేషన్ కల్పించగలిగారు, అక్కడ బీజేపీ శివసేన ప్రభుత్వం నిజంగా అనుకుంటే ఖచ్చితంగా చేయగలరు. అలాగా ఆ పరిస్థితులు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతే వాళ్ళకి తెలియాలి. అలాగే పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ టీడీసీ మన ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇచ్చారు, అది ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్లేకపోతుంది కూడా వాళ్ళు బొత్స గారు వివరణిస్తే బాగుంటుంది. సమస్య పరిష్కారం జరగాలి అంటే కూర్చోండి, మేము ఎట్లా ఆలోచిస్తామంటే ఏ సమస్యకైనా, ఉదాహరణ కశ్మీర్ సమస్యని ఇన్ని దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యని వాళ్ళు హ్యాండిల్ చేయగలిగారు, తెలంగాణ సమస్యని ఇంత ఆ సమస్యని హ్యాండిల్ చేయగలిగారు, ఇంతమంది కూర్చోబెట్టి ఇంత బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగినప్పుడు వాటితో కంపేర్ చేస్తే ఈ రిజర్వేషన్ సమస్య, కాపు రిజర్వేషన్ చాలా చిన్న ఇష్యూ. ఖచ్చితంగా
150 సీట్లు ఉన్నాయి, ప్రభుత్వం ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు వాళ్ళకి తెలుసు. నిజంగా మనస్ఫూర్తిగా చేయాలంటే వాళ్ళు చేయగలరు అనుకున్నాను. మరి చూడాలి మేడం ఎలా చేస్తారు. నేను ఈ బొత్స గారు కూర్చోమని చెప్తే బాగుంటుంది. సార్ ఇది అంటే నేను అన్ని చెప్తే మాకు ఉన్న ఇష్యూ ఏంటంటే మేము 14 తర్వాత రెస్పాండ్ అవుతాం అనుకున్నాం. అందుకే దయచేసి ఈ క్వశ్చన్ మేము కొంచెం రిజర్వ్ చేస్తాం, సమాధానం రిజర్వ్ చేస్తాం. అంటే నేను సింపుల్ చెప్పాలంటే పథకాలు ఇంట్రొడ్యూస్ చేసేయటం మాట్లాడటం తేలిక, ఆచరించడం కష్టం. అది ఎంత ఆచరించగలరు దాన్ని